गोलकोंड कोटलो जगदांबिका अम्मवारी की आरव पूज घनंगा जरिगिंदि। सिकिंद्राबाद जेनी महंकाली आलयं नुंची आनवायती प्रकारं पट्टु वस्त्रालु समर्पिंचारु। भक्तुल आटपाटलतोनी कोट प्रांतमंता संदडिगा मारिंदि। ओडिबियं बोनालु समर्पिंचुकुंटू भक्तुलु मొక్కులు చెల్లించుకున్నారు। इक गोलकोंड बोनालकु संबंधिंचिन मरिन्नि विवरालु काव्य अंदिस्तारु। ఇంకా మూడు పూజలు మాత్రమే గోల్కొండ కోటలే జరుగునున్నాయి। అందుకని ఇవాల ఆరో పూజ సందర్భంగా పొద్దుగాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు। గోల్కొండ కోటలో ఇవాల బోనాలతో పాటు తొట్టెలు కూడా సమర్పిస్తున్నారు। దాంతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుళ్ళ బోనాలు రంగం దాని తర్వాత అక్కడ కూడా కమిటీ వాళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది। వాళ్ళు కూడా ఇవాల అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు గోల్కొండ కమిటీ వాళ్ళు। దాంతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని కమిటీ చైర్మన్ వాళ్ళు కూడా మనతో ఉన్నారు। మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం। ఇవాల గురువారం ఆరో పూజ పొద్దుగాల నుంచి అటువంటి పూజలు నిర్వహించును అమ్మవారికి। 8 గంటలకు హారతి అయ్యింది। భక్తుల హారతి రాగానే గుడి పంతులు గారు రావడం జరిగింది। భక్తులకు దర్శనం అయ్యింది। దాదాపు పొద్దున నుంచి చూస్తే మాకు దాదాపు 60,000 భక్తులు రావడం జరిగింది। మూడే పూజలు ఉన్నాయి ఇక్కడ। మరి రష్ ఎట్లా ఉంది? రష్ అయితే రోజు వస్తుంది మేడం। గతంలో చూసుకున్నట్లయితే గురువారం ఆదివారమే వస్తుండే। ఈసారి గురువారం ఆదివారమే కాకుండా వారానికి 7 రోజులు భక్తులు కూడా రావడం జరిగింది। వాళ్ళకి అనుగుణంగా కూడా మేము అన్ని సౌకర్యాలు ప్రభుత్వం తరపు నుంచి కల్పించడం కూడా జరిగింది। మనం ఒకసారి జగదాంబిక అమ్మవారి ఆలయంలో కూడా చూస్తే మస్తు రష్ ఉంది। అయితే ఇక్కడ ఉండే అమ్మవారిని ఒక ఆలయం నుంచి ఇంకొక ఆలయంకి పట్టు వస్త్రాలు బోనాల సందర్భంగా సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ వస్తుంది। ఎందుకంటే ఇక్కడ ఉండే మైసమ్మ ఎల్లమ్మ జగదాంబిక మహంకాళి ఇట్లా అమ్మవార్లందరూ అక్క చెల్లెళ్ళుగా భావిస్తారు। అందుకనే ఒక ఆలయంలో ఉత్సవాలు షురు అయితే ఇంకొక ఆలయం వాళ్ళు వచ్చి అక్కడ అమ్మవార్లకి పట్టు వస్త్రాలు అమ్మవారి ఆలయం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పించడం ఆనవైంది। అట్లాగే మనం భక్తులను కూడా చూడొచ్చు రష్ ఎంతగుందో ఇవాళ గోల్కొండ కోటలో। భక్తులతో కూడా మనం మాట్లాడదాం। ఏం రంగారాజు నుంచి వచ్చామమ్మా? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా। ప్రతి సంవత్సరం వచ్చి మేము ఇక్కడ పూజ చేసుకుంటుంటాం। చాలా సంతోషంగా ఉంది। చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి ఉత్సవాలు। అమ్మవారి జాతర చూస్తున్నారు। థర్స్డే అయినా కూడా చాలా పబ్లిక్ వస్తున్నది। ఇంకా రానండి సాయంత్రం 4 అయిందండి ఇంకా చాలా మంది వస్తారు। కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం। ఇవాళ అమ్మవారికి ఒడిబియ్యం బోనాలు సమర్పించడానికి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు। ఎక్కడి నుంచి వచ్చారు? మేము లంగరాజు నుంచి వచ్చామండి। మాకు చాలా సంతోషంగా ఉందండి। చాలా బాగా అనిపిస్తుంది। ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతాయి ఇక్కడ। గోల్కొండ కోట మెట్లెక్కాలంటేనే కష్టం, కానీ అసొంటిది కోరికలు తీరాలని కొంతమంది కోరిన కోరికలు తీర్చింది అమ్మవారని కొంతమంది ఇట్లా బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు। వాళ్ళతోటి కూడా మనం మాట్లాడదాం। చూస్తున్నాం కిందికి వెళ్ళి కూడా అమ్మవారి మెట్లకు అన్నిటికి పసుపు రాస్తూ గంధం రాస్తూ కుంకుమ పసుపు బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు। ఎందుకు అట్లా పెడుతున్నారు? మేము ఒక అనుకున్న పని అయింది మేడం, అందుకే పెట్టుకొచ్చిన. ఎప్పుడు మొక్కుకున్నారు మీరు? పని సంవత్సరం మొక్కుకున్నాం, వచ్చే సంవత్సరం కదా అయిపోయింది మాది, అనుకున్న పని అయింది అందుకే కిందికి వచ్చి మీ దాకా పెట్టేసింది. ఇక్కడ ఉండే జగదాంబిక అమ్మవారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తుందని అంటున్నారు భక్తులు. అందుకనే కోరిన కోరికలు తీర్చినందుకు కొంతమంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటే మరికొంతమంది ఇక్కడ అమ్మవారికి బోనాలు ఆనవాయితీగా సమర్పించడానికి వస్తున్నారు. ఇది ప్రస్తుతం గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఉండే పరిస్థితి. ఓటు స్టూడియో